ఏ ఉందరా బిల్డింగ్ ఎక్కడ ఉన్నారు ఏంటి చీకట్లోనా ఇటువంటి భూత్ బంగ్లాలు అన్ని నైట్ ఎఫ్ట్ లోనే బాగుంటాయి ఆర్జీవికి చెప్పుకోరు ఇంటి మీద సినిమా తీసేస్తాడు అంతకంటే ముందు మనం ఇంట్లో దెయ్యాల మీద సినిమా తీసేద్దాం షూటింగ్ అంతా రాత్రే దెయ్యాలతో గోల కచ్చిత నిజంగా భయపడతాడండి ఆపడరా మీ గోల రండి నిజంగా ఎవరు లేరండి హలో రే మీరందరూ మొబైల్ లో ఫ్లాష్ లైట్స్ ఆన్ చేయండి అమ్మాయిలు గోల్ ఎవరు అనుకున్నాను భయపడ్డావా అసలు ఎంత అందంగా తెలుసా హలో ఏంటి ఎవరు హలో బావా రమేష్ సురేష్ బావా ఎక్కడ పోయారా రమేష్ నేనకి దెయ్యం పాస్ అయిందిరా ఒరే ఇక్కడ దెయ్యాలు ఉన్నారా ఫస్ట్ నేనే చూశాను ఆపరా నీ గోళ ఒరే రాజా నేనకి దెయ్యం పాస్ అయిందిరా నుంచి వెళ్ళింది నేనేరా అవునా నాకు తెలిసిరా ఆయన దేవుంటే మళ్ళీ వస్తుంది కదా ఊరు నాకు ఒక ఐడియా వచ్చిందిరా ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు తీసి 5D కెమెరా పెడితే మంచి అర్ర సినిమా అవుతుంది ఏమంటావు టైటిల్ ఏం పెడతావు ఉందా లేదా ఏంటది దెయ్యురా హీరో నువ్వేనా బాబు నేను కాదు సంపూర్ణేష్ బాబు పాప ఆ బాబు ఏం చేశాడు బాబు దెయ్యాలతో సరితూగాలంటే ఆ మాత్రం ఉండాలి బాబు ఏడ్చాలే నువ్వా బావా నీకేమని అనిపిస్తుందా అదే చూస్తున్నాను రా సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయా దెయ్యాలు దెయ్యాలు అన్నావు కదరా అదిగో బ్యాచ్ బ్యాచ్ నవ్వుకుంటూ అరుచుకుంటూ అమ్మో ఎక్కడికి చెప్పి అబద్ధమే అరే పట్టు రాజా ఆగు రాజా ఆగరా అరే రే నీ లాలిపప్పులు రండిరా ఆగిపోయింట్రా ఓర్ని నీ లాలిపప్పులు నేను హాస్టల్లో దేయాలనుకున్నాను ఈ ఆడ దెయ్యాలా ఆడపిల్లలా అని అంతే ఎంటర్ ద డ్రాగన్ అరే రే 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 రమేష్ సురేష్ రాజా నందిని ప్లీజ్ రండి కమాన్ గాయ్స్ కమాన్ మ్యాన్ కమాన్ ఏంట్రా ఏంటి హడావుడి చేస్తున్నావు అరే రే ఇప్పటి వరకు నీకు నీ బుర్రకి నీ కెమెరాలకి అంత చెక్కిన అనేక విషయాల్ని ఈ బుర్ర ద్వారా పరిచయం చేస్తా యు వాంట్ సీ కమాన్ లెట్ అస్ స్టార్ట్ అది ఇప్పుడు ఒకటి రెండు కూర్చోండమ్మా కూర్చోండి కూర్చోండి ఏం భయపడద్దు నేను చూసుకుంటా ఎలా ఉంది ఏంటిది నువ్వు ఈ ఏజ్ లో ఏబిసిడీలు నేర్చుకుంటున్నావా మీ క్యారమ్ బోర్డు చెస్ బోర్డు తప్పితే ఇంకో బోర్డు తెలియదు కదా దిస్ ఇస్ కాల్డ్ ఓజా బోర్డు ఓజా బోర్డు ఏంటి చెప్తా దెయ్యాలతో డైరెక్ట్ గా మాట్లాడే టెలిఫోన్ బూత్ అన్నమాట యూ సిల్లీ గాయ్స్ ఎప్పుడు దెయ్యాలను మనం భయపెట్టి అవి మనల్ని భయపెట్టి అంతేనా ప్రేమిద్దాం ప్రేమిస్తే పోయేదే ఉంది తిరిగి ప్రేమిస్తాయి వాటి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా అస్సలు అదలో యా దే వాంట్ లవ్ దే వాంట్ లవ్ యార్ ఇంకా దెయ్యాల గురించి చెప్పాలంటే అసలు పాపం వాటికి ఏం కావాలి అవి ఏం తింటాయి ఎలా ఉంటాయి అని ఎవరైనా అడిగేది ఉందా చావకు ముందు అవి మనుషులేరా ప్రాపర్ కమ్యూనికేషన్ కావాలి అబ్బా మరి నువ్వెలా మాట్లాడతావరా వాట్సాప్ లో మెసేజ్ పెడతావా లేక ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతావా ఆపరా నీ అమూల్ బేబీ సెటర్లు ఎందుకే పిల్లలకు చెప్పు ఇప్పుడు ఏంటి రోయ్ నువ్వేమైనా రాక్షసుడు మూవీలో సూర్య అనుకుంటున్నావా ఏంటి అంతకు మించి ఏడ్చవలే ఇంతకీ ఇప్పుడు ఏం చేయబోతున్నావు చెప్పిసావు అదే ఇప్పుడు టేబుల్ చుట్టూ మనం కూర్చొని స్ట్రైకర్ మీద చేయబెట్టి మనం ఏ ఆత్మ కనెక్ట్ అవ్వాలో అటు కనెక్ట్ చేస్తే వచ్చేస్తాయా రావు నో ఫిజికల్ అపిరెన్స్ ఓన్లీ సౌండ్ మాటలు మాత్రం వినపడతాయి అనమాట చెప్పాను కదా టెలిఫోన్ బూత్ అని చెప్పండమ్మా ఎవరు ఏ ఆత్మతో మాట్లాడతారు చూసావా ఎప్పుడు లాలిపాప్ మాత్రమే నోరు తెరిచి పసిబిడ్డలు సిలిక్ స్మిత్ అని అడుగుతున్నారు రై సిలిక్ స్మిత్ ఒకప్పుడు దేవతరా ఇది దెయ్యాలకి మాత్రమే వెళ్ళి సీడీలు కొనుక్కొని చూసుకోండి
మరైతే ఎవరిని పిలుస్తావరా? ఇంకెవరిని? మన ప్రీతమ రువీనా గారిని, లలిత గారిని. అవునా? మరైతే తొందరగా పిలు. ఏయ్, యు సో ఎక్సైటింగ్. ఐ నో ఐ నో. సి మనం పొరపాటున మన ప్రీతమ రుబీనా గారిని, లలిత గారిని కనెక్ట్ చేయబోయి పసుపు దగ్గర కనెక్ట్ చేస్తే అనుకో కూల్ చేయడానికి. చా, మరి చంద్రముఖి వస్తే సరే, ఏదో ఒకటి తొందరగా చెయ్యి, నేను చదువుకోవాలి. నీ కోసం నేను ఎంత కష్టపడి ఎగ్జైట్ అవుతుంటే నీకేమనిపించట్లేదమ్మా? నేను ఎవరు వంట వండుతున్నా భోజనం చేయడానికి దెయ్యాలు కాల్ చేస్తున్నాను. రై, ఇంటర్వెల్ కూడా అయిపోయింది, వస్తా అన్న కూడా లేదు, కూర్చుని చోట పోసుకోండి. లెట్స్ ప్లే ద గేమ్. లెట్స్ ప్లే ద గేమ్. యారంట్రా, గొంతు చించుకుంటాను కదా. అర్థమైందిరా, నేను కమ్యూనికేషన్ కరెక్ట్ అయితేనే కానీ మీరు నాతో కనెక్ట్ అవ్వరనమాట. ఓకే రుబీనా గారు, లలిత గారు, రుబీనా గారు, రుబీనా గారు, రుబీనా గారు, ఏమండి? హలో రుబీనా గారు, రండి 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 ప్లీజ్. ఒరే, నువ్వు ఆత్మని పిలుస్తున్నావా లేక అడుక్కుంటున్నావా? అది రాంగ్ కనెక్షన్ అనుకుంటారా? ఇప్పుడు మాట్లాడతారు. రుబీనా గారు, లలిత గారు, మీరు ఆ అనండి, వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటావు. మీరు ఊ అనండి, ఫేస్బుక్లో పోస్ట్ చేసుకుంటావు. మీరు ఓకేనండి, ట్విట్టర్లో డిస్కషన్ పెట్టుకుంటావు. ఓవరాల్గా సమస్యలు ఇక్కడే పరిశీలించుకుందాం, వచ్చండి. మీరేమైనా చేసుకోండి, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను చదువుకోవాలి. ఏయ్ నందిని, నందిని, ఏయ్ నేను కూడా వెళ్ళిపోతాను రా. ఒరే దుర్మార్గుడ, ఏం మాట్లాడుతున్నావు? డాక్యుమెంటరీ అని దయ్యాల కొంపకు తీసుకొచ్చిందే నువ్వు. ఆ దయ్యాలు వచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చే వరకు కదలడానికి లేదు, కూర్చో. సరే, ఇదే లాస్ట్ ఛాన్స్, ఈసారి రాలేదో నేను వెళ్ళిపోతా. ఇక మాట్లాడలేవు, ఇక మాట్లాడుకోవడం లేవు, మాట్లాడ. లలిత ప్రియ కమలం, పిలిచినది 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 పిలిచినది. ఇంకో పాట పడదామే. రుబీనా రుబీనా, ఓ నాకులాగే పడుతున్నారు కదా ఇప్పుడు, భయపడకండి. లైట్ లైట్లో కొడుచుకుంటే కొంపు తీసి నిజంగా వచ్చేస్తారా? అమ్మనుడు మాటలు మాత్రం అవుతాయి అన్నాడు. ఇప్పుడు ఆశలు తెచ్చారా? అయ్యో బావా, ఏమైందిరా? సింప్టమ్స్ కరెక్ట్ అవుతున్నట్టున్నారా? అంటే ఇప్పుడు దెయ్యాలు వచ్చేస్తాయా? దెయ్యమా? దెయ్యం డైరెక్ట్ ఎందుకు వస్తుందిరా? మాట్లాడితే నేను తెచ్చాను. ఎవరో డౌట్ లేడు. అరే చూసావా, దెయ్యం రాదు, దే వాట్లో వెళ్ళిపోయింది చూసావా, సింప్టమ్స్ రా అంతే. ఇప్పుడు కిటికీలో నుంచి గాలి వస్తుందా? గాలి ఎందుకు వస్తుందిరా? అయితే గాలికి ఇవన్నీ కదులుతాయా? అయ్యో కొన్నప్పుడు అయ్యా, ఏం చెప్పలేదు, ఇప్పుడే వచ్చేసరి. అరే బావా, గాలి ఆగిపోయిందిరా? అవునా, చెప్పాను కదరా నో ఫిజికల్ అపీరెన్స్. మిగతా కార్యక్రమం మొదలదో. అవునరా, దెయ్యాలు వచ్చే ముందు కరెంటు పోతుందా? ఏమిటంగరా నీది, అసలే భయంతో సత్తుంటే. కరెంటు పోతే దెయ్యాలు వచ్చేస్తాయా? ఏంట్రా అలా బీచుకుపోయావు? ఏమంటున్నారా? దియ్యమా నా పక్కన. ఏది లేదు బావా, నేను చూసా. బావా, రుబీనా గారు, లలిత గారు,
వచ్చేసారా? ఎక్కడరా? రమేష్ గడి పక్క చూడు. ఎక్కడరా? ఎవరు లేరు కదా. చెప్తే వినవే. చూశాను నేను రెండు నల్లగా. అవునా? ఈసారి కనబడితే చెప్పరా, వెంటనే సెల్ఫీ తీసుకుంటాం. అయ్యో, ఈ కరెంటు పోతే వస్తలేరా? ఎవరు లేరు కదరా. ఏంటి ఇప్పుడు కనపట్లేదు? డ్యూటీ టైం అయిపోయిందేమో. బాయ్ రూబీనా గారు, బాయ్ లలిత గారు, చెప్పాను కదా ఏమనో. దే వాంట్ లవ్, అంతే, జస్ట్ విజిట్. ఏంటి మొహం అడుపు? నీ లవ్ మొత్తం ఫ్యామిలీకి కావాలరా. ఫ్యామిలీయా? ఎక్కడా?